జగిత్యాల జిల్లా రేచపల్లిలోని పౌర హక్కుల సంఘం నేత పోగుల రాజేశం అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ పోలీసులు. రెండు కార్లలో వచ్చి బలవంతంగా ఎక్కించుకుని వెళ్లారని తెలిపారు కుటుంబ సభ్యులు. భర్తతో పాటు కారులో వెళ్లిన భార్యను మార్గ మధ్యలో దింపేసి వెళ్లడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. ఓ కేసు విచారణ నిమిత్తం ఛత్తీస్గఢ్ పోలీసులు తీసుకువెళ్లినట్టు స్థానిక పోలీసులు ధృవీకరించారని తెలిపారు. అయితే వాళ్ళు ఎందుకు వచ్చారు మీరు ఓలా అంటే చెప్పలేదు, కిడ్నాపర్స్ అంటే అదే అదే అంటున్నారు, తెలుగు మాట్లాడలేదు, మొత్తం హిందీ మాట్లాడు. మరి ఏంటిది మీరంటే ఏది చెప్పలేదు, కథం బలవంతంగా కొట్టుకుంటూ తీసుకొచ్చి జీబులు వేసుకొని వచ్చారు. నేను కూడా వస్తానంటే బలవంతంగా మన బట్టపల్లి సౌరస్థ దాకా దొరికొచ్చి అక్కడ నూకేసారు నన్ను. మా ఆయనని సార్, మా ఆయనని తీసుకుపోయారు. నన్ను నేను కూడా వస్తా ఆయనతోనంటే నన్ను నాడిదాకా తీసుకొచ్చి ఆడ దొబ్బేసారు. ఆయనతో నేను వేరే బండి విన మళ్ళా సారంగపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి అడిగితే సార్ లేడమ్మా అన్నారు. అక్కడ అన్నాక మళ్ళీ ఇంటికి వచ్చినాం, డిఎస్పీ ఆఫీస్కి వచ్చినాం సార్. ఇన్ఫార్మ్ చేసి వెళ్ళినాం కానీ మాకైతే నమ్మబుద్ధి కావడం లేదు. ఎక్కడికి వెళ్ళి వాళ్ళు ఛత్తీస్గఢ్ నుండి వచ్చారు, మొత్తం హిందీ మాట్లాడుతుంది. కరెక్ట్ ఏం చెప్పలేదు, ఛత్తీస్గఢ్ అని ఒకటే సార్ అన్నారు. అది కూడా పోలీస్ అంటే అంటారు అంటారు, ఏం చెప్పలేదు. చక్కగా తీసుకొని జీప్ వేసుకొని వెళ్ళిపోయారు. డిఎస్పీ సార్ అంటున్నారు మాకు ఇంటిమేషన్ ఇచ్చే వెళ్ళారు, ఛత్తీస్గఢ్ లో కేసు అయింది మీ డాడీ మీద, ఇది వెళ్ళింది అంటారు. ఏం కేసు అంటే కేసు గురించి ఏం చెప్పలే, కేసు అయింది ఛత్తీస్గఢ్ లో దంతేవాడలో ఉన్నాడు గిట్లా గిట్లా అని చెప్పిండు. తర్వాత మామూలుగా ఇక్కడనే పని చేసుకుంటున్నాడు అటు కాక ఈయన మిలిటరీగా పనిచేసి పెట్టుకుంటాడు. తర్వాత వారిని వదులుకున్నాం, ఇక మా పని మీద వ్యవసాయం చేసుకొని బతుకున్నాం. ఇప్పుడు 6-7 ఏళ్ళ ఉంది పౌర హక్కుల సంఘంలో పనిచేసుకుంటున్నాం. ఇట్లా ఇక్కడ సమస్యలు అయితే మా నాయకులు మాకు చెప్తారు, మేము వాళ్ళకి చెప్తాం. ఇట్లా ఈ సమన్వయంతో బతుకుతున్నాం సార్. వీడు మళ్ళీ 7 వాడు కూడా మళ్ళీ వచ్చారు. నేను అన్నని తింటనే ఉన్నా అన్నని నువ్వు ఇట్లా అని చెప్పి అంటే పోయింది, పోయి మాట్లాడింది మీరు ఎవరు అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు అని చెప్పి అన్నాడు. అన్న అవు అన్నారు. అవు అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళా, మీరు ఎవరు గుండాలా అని అన్నాడు. ఇట్ని గుండాలంటే మనకి అర్థం కాలే తెలుగు అడిగిన దాని కాదు. గుండాలా అంటే ఆ అంటారు, ఆర్ఎస్ఎస్ అంటే నా అంటారు, పోలీసు వాళ్ళు అంటే ఆ అన్నారు. ఇట్లా అని ఏంటిది సారంగపూర్ ఎస్ఐ దగ్గరికి పోదంతా, ఎస్ఐ రమ్మన్నాడు, అడిగి పోదంతా పోలీస్ స్టేషన్కి అని చెప్పి అన్నారు.